శంషాబాద్ లో రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారుల తనిఖీలు చేపట్టారు. మొత్తం పలు పాఠశాలల బస్సులపై కేసులు చేశారు. కరోనా నిబంధనలు పాటించని పాఠశాలల బస్సులపై కొరడా చులిపించారు రవాణా శాఖ అధికారులు. విద్యార్థులను తరలించే బస్సులపై ప్రత్యేక నిఘా పెట్టారు రవాణా శాఖ అధికారులు. రంగారెడ్డి జిల్లా ఉప రవాణా అధికారి ప్రవీణ్ రావు ఆదేశాలతో జిల్లాలోని వివిధ ప్రాంతాలలో ప్రత్యేక తనిఖీలు చేశారు అధికారుల బృందం. బస్సులకు సంబంధించి పత్రాలను పరిశీలించారు. ఫిట్నెస్ పర్మిట్ ట్యాక్స్లు లేకుండా రోడ్డుపై తిరుగుతున్న వాటిపై కఠినంగా వ్యవహరించారు. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఏదైతే నిబంధనలకు వ్యతిరేకంగా నిబంధనలను అనుసరించకుండా తిరుగుతున్న స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా నాలుగు బృందాలను ఏర్పాటు చేసి నిన్న నాలుగు బృందాలు తిరిగి ఒక 14 స్కూల్ బస్సులను వివిధ నిబంధనలను ఉల్లంఘించి తిరుగుతున్నందుకు సీజ్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఇప్పటి వరకు ఒక 6 బస్సులను సీజ్ చేయడం జరిగింది. ఈ తనిఖీలు కొనసాగుతాయి. విద్యాసంస్థల యాజమాన్యాలన్నీ ఖచ్చితంగా అన్ని నిబంధనలను అనుసరించి మాత్రమే రోడ్డు మీద బస్సులు తిప్పాలని విజ్ఞప్తి. ఈ విద్యార్థుల రక్షణ దృష్ట్యా విద్యా సంస్థలు ఖచ్చితంగా నిబంధనలు అన్ని పాటించాలి. ఈరోజు కూడా మేము స్కూల్ బస్సులు అండ్ కాలేజీ బస్సుల మీద తనిఖీ చేయడం జరిగింది. ఈరోజు రంగారెడ్డి జిల్లాలో వివిధ ప్లేసుల్లో మేము తనిఖీ చేసినాము. నాసింగ్, కొండాపూరు, ఇంకా మేము రాజేంద్ర నగర్, ఈ మూడు ఏరియాలలో ఉన్న స్కూల్ బస్సులు కానీ కాలేజ్ బస్సులు ఏవైతే ఉన్నాయో వాటిని తనిఖీ చేసినాము. ఈ ఇందులో మేము టోటల్గా ఈరోజు రాసిన తనిఖీలో మొత్తం 12 వాహనాలని సీజ్ చేయటం జరిగింది. ఇందులో ముఖ్యంగా 15 సంవత్సరాలు దాటిన బస్సు కూడా ఒకటి మేము సీజ్ చేసినాము. అది యాక్చువల్గా 15 ఇయర్స్ తర్వాత మనకు స్కూల్ కానీ కాలేజీకి కానీ వాడకూడదు. అటువంటి బస్సు కూడా ఈరోజు